సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే మాత్రం పోలింగ్ జరుగుతోంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటింగ్ జరగబోతుంది. ఎన్నికలు ముగిసే వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,26,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ రోజు ఎన్నికల విధుల్లో 100,000 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా ఆయా పోలింగ్ బూతుల వద్ద వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటూనే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చి మాట్లాడున్నారు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోమని. ఇప్పుడే మనం చూస్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినారు. ఆ విజువల్స్ కూడా మనం ఐన్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మీకు ఎప్పటికప్పుడు ఐన్యూస్ లో ఉంటుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లు అర్జున్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి చేరున్నారు. ప్రతి ఒక్క ఓటరు కూడా తమ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా ఓటర్ ఐడి కార్డు తీసుకుని పోలింగ్ స్టేషన్లకు అయితే చేరుకుంటున్నారు. కొన్ని కొన్ని ప్లేసెస్ లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికి కూడా వాటిని కూడా అధిగమించి అక్కడికక్కడే సాల్వ్ చేసి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగే విధంగా ఈసీ అధికారులు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు మనకి పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కిషన్ రెడ్డి పోలింగ్ కేంద్రానికి వచ్చినారు. ఆ విజువల్స్ కూడా మనం ఐన్యూస్ స్క్రీన్ లో చూస్తున్నాం. మనం చూసాం నల్గొండలో ఏ విధంగా ఉంది పరిస్థితి, ఆదిలాబాద్ లో ఏ విధంగా ఉంది పరిస్థితి, అక్కడ ఓటర్లు ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అనేది. ఇప్పుడు నిజామాబాద్ లో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓటర్లు ఎంతవరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు అనేది తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. పోలింగ్ బూత్ల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారా, డీటెయిల్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ ఆశ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయాన్నే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ మాక్ పోలింగ్ ఇక్కడ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. చాలా ఆదర్శంగా ఈ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఇక్కడ ఒక కటౌట్ లను కూడా ఏర్పాటు చేశారు. చాలా సుందరంగా ఇక్కడ తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. అయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ పోలింగ్ కేంద్రంలోనే 133 పోలింగ్ కేంద్రం వద్ద ఒక ఈవీఎం మొరాయించినట్టు ఇప్పుడే మనకు వార్తలు కూడా తెలుస్తున్నాయి. ఇప్పుడే ఒక ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్నటువంటి ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు ఓటు వేశారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నాం సార్. పొద్దున్న 7 గంటలకు మేము ఓటేసి వెళ్ళాలనుకుంటే ఆ పార్టీ వాళ్ళు మాక్ పోలింగ్ జరిగింది, మన తొందరగా అక్కడ చాలా మంది వచ్చారు. మరి ఆడ మిషన్ మొరాయించిన కారణం వల్ల ఆడ చరణము గుమిగూడినారు. మరి మా గల్లీ వాళ్ళు తొందరగా ఓటేసి పనికి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళంతా ఆడ వచ్చినే మొరాయించినందుకు అలా ఆగిపోవాల్సి వచ్చింది. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అర్థమవుతలేదు. నేను ఓటేద్దామని 3 సార్లు లోపల పోయినా నేను రిటర్న్ పోవాల్సి వస్తున్నది. ఓకే ఆశా, ఇక ప్రస్తుతం మనం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద కొంత ఈవీఎం మొరాయించడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినటువంటి వారు కూడా చాలా కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2,304 శ్రీకాంత్, ఏదైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఓటర్ చెప్తున్నటువంటి మాట మీరు వారి అభిప్రాయం తెలుసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు పోలింగ్ బూత్ లో వెళ్ళున్నాము కానీ వెనక్కి రావాల్సి వస్తుంది ఈవీఎం మొరాయించడం వల్ల అని. సో అవి ఈవీఎం లో ఏదైతే సమస్య ఉందో దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? యా ప్రస్తుతం అదే పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. అధికారులు కూడా ఆ సాల్వ్ చేసే పనిలో పడ్డారు. టెక్నికల్ ప్రాబ్లం ఉందని అదే దాన్ని షార్ట్ అవుట్ చేసేందుకు అధికారులు ఇప్పటికి ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నారు. అమ్మా చెప్పండి, ఇప్పటికి మీరు 2 సార్లు ఓటు వేశారు? ఎట్లా ఉందమ్మా? ఓకే, ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చినటువంటి వారు కూడా చాలా హ్యాపీగా వ్యక్తం చేస్తున్నారు. మనం చూడవచ్చు ఉదయాన్నే ఎప్పుడైతే పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైందో అప్పటి నుంచే పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఈ సర్వే నుంచి చూస్తా
ఎక్కువ శాతం పోలింగ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 67,900 అంటే నిజామాబాద్ అర్బన్ లో మొత్తం ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 20,67,939,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. మొత్తం 9 నియోజకవర్గాల్లో పురుషుల ఉన్నారు. అయితే మొత్తం 455 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు గుర్తించారు. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా పోలీసుల నిఘాతో ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే మరీ ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో చూస్తే కామారెడ్డి నియోజకవర్గం ఒక ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గంగా మారింది. ఎందుకంటే అక్కడ నుంచి సీఎం కేసీఆర్ అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి కామారెడ్డిలో 35 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఎందుకంటే కామారెడ్డిలోని గత 2 రోజులుగా చూస్తుంటే ఇటు రేవంత్ రెడ్డి తమ్ముడు పైన కొండలరెడ్డి పైన అలాగే దాడులు కాంగ్రెస్ నేతల పైన దాడులు ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ కాస్త పోలీస్ ఫోకస్ బలగాలను ఎక్కువగా మోహరించారు. ఎందుకంటే అక్కడ గొడవలు అయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు కేంద్ర బలగాలు కావచ్చు సంఖ్యలో అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తానికి అయితే నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ప్రస్తుతానికి అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. 1-2 చోట్ల ఈవీఎంల మొరాయింపు తప్ప ఇంకా మిగతా చోట్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా ఓటర్లు ఉదయం నుంచే తమ వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.